సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు చూస్తున్న మీ అందరికీ ఇమానుయేల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఎలా ఉన్నారు? కుటుంబంలో అందరూ క్షేమంగానే ఉన్నారు కదా? కలవరపడకండి. ప్రభుని ఆరాధించి ఆయన పిల్లలైన మనం ఎప్పటికీ అన్నటికీ క్షేమంగానే ఉంటాం. కారణం, మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం, మన క్షేమానికి ఆధారుడైన దేవుడు, ఆయన ఆరాధించే మనకు క్షేమం ఇవ్వక ఇంకెవరికి ఆయన క్షేమం ఇస్తారు? ఒకవేళ ఈరోజు కలవరంతో నువ్వు బ్రతకొచ్చు, కన్నీళ్లతో బ్రతకొచ్చు, కష్టాలు అనుభవిస్తూ బ్రతకొచ్చు. ఈ కష్టాలు, కన్నీళ్ళు, కలవరం కొంతకాలమే. బ్రతుకు దినములన్నిట కృపాక్షేమం మిమ్మును మీ కుటుంబాలను యేసు నామం పేరిట వెంబడించునుగాక. లేఖనాల్లో ఒక మాట మీరు ఎరుగుదురు కదా, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండినా ఉదయమున సంతోషం కలుగును, ఎరుగుదురు కదా. సాయంకాలం ఏడ్పు వచ్చిందట, రాత్రంతా ఉందట. రాత్రంతా ఉంది అని రాసింది కానీ జీవితం అంతా ఉంటుంది అని రాయలేదు కదా. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినా ఉదయమున సంతోషం కలుగును. ఆమేన్. రాత్రి లాంటి అనుభవాల్లో బ్రతుకుతున్న దైవజన్మ, మీ బ్రతుకులో నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు ఉదయించి మీ చీకటి పొరలన్నిటిని ఆయన తొలగించునుగాక. ఆయన కృప, ఆయన క్షేమం మీ మీద, మీ పిల్లల మీద, మీ పిల్లల పిల్లల మీద యేసు నామ పేరిట నిలిచి ఉండునుగాక. ఆమేన్. మంచిది. రేపు బుధవారం కదా, ఏప్రిల్ నెల 17వ తారీఖు. రేపు సాయంత్రం నేను వైజాగ్ వస్తున్నాను. మీరు చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, హోలీ క్రాస్ చర్చ్కి డైవిజన్లో విల్సన్ అయ్య గారి మందిరంలో వార్షికోత్సవానికి రాబోతున్నాను. నన్ను ప్రత్యేకంగా కలవాలి, ప్రార్థన చేయించుకోవాలని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారట. స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా, ఆ నంబర్లకు ఫోన్ చేయండి. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇస్తాం, వ్యక్తిగతంగా కలిసి మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. స్క్రీన్ మీద రెండు నంబర్లు కనపడుతున్నాయి కదా, వాటికి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినట్లయితే తప్పకుండా వ్యక్తిగతంగా కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం, సద్వినియోగం చేసుకుని. మంచిది. చాలామంది ఆయా సందర్భాల్లో కలిసి మాట్లాడేటప్పుడు నన్ను ఒక మాట అడుగుతూ ఉంటాను, దైవజనుడు సంఘాన్ని లేకపోతే ప్రజలను శపించొచ్చా? దీవిస్తారు. మరికొన్ని సందర్భాల్లో మేము తప్పు చేసేవను, లేకపోతే మా మీదేదో కోపం పెట్టుకొను, కొంతమంది దైవ సేవకులు సంఘాన్ని శపిస్తారు, మందిరానికి వచ్చిన ప్రజలను శపిస్తారు కొందరు. అసలు దైవజనుడు సంఘాన్ని శపించొచ్చా అని చాలామంది అడుగుతారు. అయితే ఈ వాక్యం చెప్పే ముందు, దైవజనమ, దేవుడు అసలు దైవ సేవకుడిని ఎందుకు ఏర్పరచుకున్నాడు? సంఘం పట్ల దైవజనుడి బాధ్యత ఏంటి? శపించొచ్చా, శపించకూడదా, ఏం చేయాలి? లేఖనపు వెలుగులో నుంచి మీతో పంచుకుంటాను. అయితే ఒకటి గుర్తుంచుకోండి, నేను ఏ సేవకుడిని విమర్శించట్లేదు, నేను దైవజనుణ్ణి. దైవజనులను దైవజనుడు విమర్శిస్తే, సామెత ఒకటి ఉంది కదా, కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడతారు. మనల్ని మనం విమర్శ చేసుకోవటానికి కాదు, దిద్దుబాటు చేయటానికి మాత్రమే, మనలను మనం దిద్దుబాటు చేసుకోవటానికి మాత్రమే నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దైవ సేవకుని బాధ్యత ఏంటి? మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం
8వ వచనం దైవజనులు చదువుతారు, చదువునా? నేటి వరకు జరుగునట్లు, యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకునెను. ఆమేన్. ఒక అద్భుతమైన మాట, ఆ కాలమున లేవి గోత్రపు వారిని యెహోవా ఏర్పరచుకునెను. లేవీలంటే ఎవరు? పాత నిబంధనలో దైవీ సేవకులు. ఇశ్రాయేలీల 12 గోత్రాలలో నుండి లేవీ గోత్రాన్ని ప్రత్యేకపరుచుకొని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఆ కాలాన సేవ చేయటానికి ఆ కాలంలో లేవీ గోత్రికులను ఎలా ఏర్పరుచుకున్నాడో ఈ కాలంలో కూడా యేసు రక్తముతో విమోచించబడిన ప్రజలలో నుండి కొంతమందిని దేవుడు ప్రత్యేకపరుచుకొని దైవ సేవకులుగా ఏర్పరుచుకున్నాడు. రైట్? పాత నిబంధనలో లేవీ గోత్రికులే దేవుని సేవ చేయాలి, క్రొత్త నిబంధనలో గోత్రంతో పని లేదు, దేవుని చేత పిలువబడిన ఏ సేవకుడైనా దేవుని సేవ చేయొచ్చు. సరే, ఆ కాలంలో లేవీల పాత్ర ఇజ్రాయేలు ప్రజల పట్ల ఏంటి? వ్రాయబడిన మాట ఏంటంటే, 1, యెహోవా మందసాన్ని మోయటానికి, 2, ఆయన సన్నిధిలో నిలుచుటకు, 3, ఆయనను సేవించుటకు, 4, 4వది ఈ సందర్భంలో మనకు ప్రాముఖ్యమైన మాట, దైవ సన్నిధికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడైన యెహోవా నామము పేరిట ఆశీర్వదించటానికి, దీవించటానికి దేవుడు లేవీయులను ఏర్పరచుకున్నాడు. నా వైపు చూడండి, మిమ్మల్ని అడుగుతా, ఆశీర్వదించడానికి ఏర్పరచుకున్నాడా, శపించడానికి ఏర్పరచుకున్నాడా? సేవకుణ్ణి దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, దేవుడైన యెహోవా నామం పేరిట ప్రత్యక్ష గుడారానికి వచ్చిన ఇశ్రాయేలీయులను, వారిలో మంచోడు ఉండొచ్చు, చెడ్డోడు ఉండొచ్చు, దొంగుడిని ఉండొచ్చు, నీతిమంతుడిని ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఒక యాజకుని లేవీని పాత్ర ఏంటంటే, మందిరానికి వచ్చిన ప్రజలను దేవుడైన యెహోవా నామము పేరిట ఆశీర్వదించడానికి ఏర్పరచుకున్నాడు అని రాయబడి. ఆ రోజుల్లో ఏమైనా ఆశీర్వదించేవారు? మందిరానికి వచ్చిన ప్రజలను ఏమైనా ఆశీర్వదించేవాళ్ళు? మనకు అర్థం కావాలంటే సంఖ్యాకాండం చూడండి, 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనం నుండి బహు విలువైన మాటలు రాయబడి ఉంటాయి, ఏమైనా ఆశీర్వదించాలి. 22వ వచనం నుంచి 26వ వచనం వరకు చదవనన్నా. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలను. చూడండి, ఇక్కడ వీరు ఇశ్రాయేలీలను ఇలాగున దీవింపవలను. ఏం చేయాలంట? దీవించాలి అన్నాడు కానీ శపించాలి అని అనలా. నాతోటి దైవ సేవకులారా, నన్ను మీరు అన్యత భావించొద్దు. మీరెవరైనా సంఘానికి వచ్చే ప్రజలు, అఫ్కోర్స్ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించి ఉండొచ్చు, గద్దించటం వేరు, శపించటం మన పని కాదు. శపించటానికి దైవ సేవకులను దేవుడు ఏర్పరచుకోన. ప్రత్యక్ష గుడారానికి వచ్చిన ప్రజలను దేవుడైన యెహోవా నామం పేరిట యాజకులు ఎలాగూ దీవించాలి అని రాశాడు. ఎలాగు దీవించాలి చూడండి, అక్కడ యెహోవాని ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యాజకుడు ఇలా చేతులెత్తి ప్రజలను నిండు మనస్సుతో ఆశీర్వదించాలి. ఏమని? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక.
యెహోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపచేసి, సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక, నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేల్ మీద నా నామను ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. చూసారా, అట్లు నా నామమును వారు ఉచ్చరించట వలన నేను వారిని ఆశీర్వదించేదను. సేవకుని బాధ్యత మందిరానికి వచ్చిన ప్రజలందరినీ రెండు చేతులు ఎత్తి ఇలా దీవించాలి, యెహోవా మిమ్మను ఆశీర్వదించి మిమ్మను కాపాడునుగాక, ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేయునుగాక, ఆయన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి అంటాడు మిమ్మను కరుణించునుగాక. ఏమని దీవించాలి? దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక, మిమ్మను కాపాడుగాక, మిమ్మను కరుణించుగాక, మీకు సమాధానం కలుగుజేయుగాక. చూసారా, కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా మా పాస్టర్ గారు నోరు తెరిస్తే చెప్పిస్తూ ఉంటాడయ్యా, ఇదిగో నాకు వ్యతిరేకంగా మీరు మాట్లాడారు, మీకు యాక్సిడెంట్ అయిపోద్ది జాగ్రత్త, మీ కాళ్ళు ఇరుగుతాయి జాగ్రత్త, మీ పిల్లలు చచ్చిపోతారు జాగ్రత్త, నోరు తెరిస్తే చెప్పిస్తూ ఉంటాడయ్యా. అందుకనే మా పాస్టర్ గారికి మేమేమని ముద్దు పేరు పెట్టుకున్నామంటే శాపాల పాస్టర్, పాస్టర్ శాపాలు. చూసారా, ఏం చేస్తున్నాడు యాజకుడు ఇక్కడ? చెప్పాలి, ఏం చేస్తూ ఉన్నాడు? యెహోవా మిమ్మను ఆశీర్వదించి మిమ్మను కాపాడునుగాక. ఈ ఉదయకాల వాక్యం వింటున్న దైవజనమ, ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. ఈ దినం మీరు ఎక్కడెక్కడికి ప్రయాణమే వెళ్తున్నారో, మీ బ్రతుకు కాలమంతా యేసు నామం పేరిట యెహోవా మిమ్మను ఆశీర్వదించి మిమ్మను కాపాడునుగాక, తన సన్నిధి మీ మీద ఉదయింపచేసి మిమ్మను కరుణించునుగాక, తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మీ బ్రతుకు దినములన్నిట సమాధానం కలుగు చేయునుగాక. అలా దీవిస్తేనట అక్కడ అంటాడు, ఇలాగున అలాగున నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని దీవించెదను. ఎవరిని? వారిని అన్నాడు. ఎవరినన్నా? అక్కడికి వచ్చిన వారు. ఎవరిని? ఇలాగున చదవండి ఆ మాట ఒకసారి మరల ముగింపు. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన, అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. నేను వారిని ఆశీర్వదించెదను. వారిని అంటే ఎవరిని? 99% ఇశ్రాయేలీని, నో డౌట్. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తాను. మరో మాట చెప్పమంటారా, ఇశ్రాయేలీలను దీవించేవాడు దీవించబడు. ఆమేన్. ఇశ్రాయేలీలను ఆశీర్వదించేవాడు ఆశీర్వదించబడతాడు. సేవకుడు ఎప్పుడు ప్రజలను నోటితో దీవించాలి, ఆశీర్వదించాలి, కానీ శాపపు మాటలు రాకూడదు. యెహోవా నామాన్ని ఉచ్చాటన చేస్తూ దేవుని పేరిట మీరు దీవించబడుదురుగాక, మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీ పిల్లల పిల్లలు వర్ధిల్లుదురుగాక, మీ కుటుంబం మీద ఉన్న శాపపు కాడి యేసు నామం పేరిట విరగొట్టబడునుగాక అని. ఎప్పుడు ఆశీర్వాదపు మాట, దీవెనకరమైన మాట దైవజనుడు ఉచ్చరించాలి. అలా ఉచ్చరిస్తే ఏం జరిగింది? ఆశీర్వదిస్తాను అన్నాడు. దరిదాపుగా ఇలాంటి మాటే లేవియా కాండం చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళారు ఎవరు? మోషే అహరోనులు. ప్రత్యక్ష గుడారంలో నుంచి బయటకు వచ్చి చేతులెత్తి ప్రజలను ఆశీర్వదిస్తున్నారు. ఏమని? ఇందాక నేను చెప్పే కదా, యెహోవా మిమ్మను ఆశీర్వదించి మిమ్మను కాపాడునుగాక, తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మను కరుణించునుగాక, తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగుజేయునుగాక అని
మోషే అహరోనులు చేతులెత్తి ఆశీర్వదిస్తూ ఉంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రజల మీద యెహోవా మహిమ కనపడిందట. దైవజనమా, మన సంఘాలు మహిమ కలిగిన సంఘాలుగా మార్చబడును గాక. మన మందిరానికి వచ్చే ప్రజలు మహిమను ధరించిన వారిగా బ్రతుకుదురుగాక. ప్రజల మీద దేవుని మహిమ కనపడాలంటే చెప్పండి, దైవ సేవకుడు నోటితో ఎప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు నోటితో ప్రజలను ఆశీర్వదించాలి, శపించకూడదు. అలా ఆశీర్వదిస్తూ ఉంటే ప్రజల మీదకి దేవుని మహిమ దిగొస్తుంది. ఆ మహిమ ఏం చేస్తుందో తెలుసా? మీరు ఎరుగుదురు. కానా పట్టణంలో, కానా అనే ఊరిలో ఏసయ్య మహిమను బయలుపరుచుకున్నాడు. ఏసయ్య మహిమ బయలుపడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. ఆమెన్. ఎలా మారిపోయాయి? నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. దేవుని మహిమ ప్రజల మీదకి దిగొస్తే త్రాగుబోతు నీతిమంతుడుగా మార్చబడతాడు, దొంగ దొరగా మార్చబడతాడు, వ్యభిచారికుడు పవిత్రుడుగా మార్చబడతాడు. ఎందుకో తెలుసా? ఆ స్థలములోకి దేవుని మహిమ దిగొస్తుంది. ఒక దైవ సేవకులు మాత్రమే కాదు, వాక్యం వింటున్న బిడ్డలారా, నీ పిల్లలు తప్పు చేస్తే, దైవజనుడా, సంఘ బిడ్డలు తప్పు చేస్తే గద్దించు, పిల్లలు తప్పు చేస్తే గద్దించు, తప్పు లేదు, గద్దించు, కానీ నోటితో పొర్రపాటున శపించొద్దు. విన్నారా? శపించొద్దు. అలా దీవించడాన్ని బట్టి దేవుని మహిమ దిగొచ్చింది. ఇందాక విన్నాం కదా, నీళ్లు ద్రాక్షారసంగా మారే. నీరు విలువలేని, ద్రాక్షారసం విలువలేని బ్రతుకులు విలువైన బ్రతుకులుగా మార్చబడతాయి. నీరు రంగు, రుచి, వాసన ఉండదు. ద్రాక్షారసానికి రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. నేనంట, రుచి పచ్చి లేని, సరైన సాక్ష్యపు జీవితం లేని నీరు లాంటి బ్రతుకులను, సువాసన కలిగిన ఒక మంచి సాక్ష్యం కలిగిన బ్రతుకులుగా ప్రజల బ్రతుకులను మార్చగలిగింది దేవుని యొక్క మహిమ. దైవజనమ, ఆ మహిమ దిగి రావాలంటే ఎప్పుడు దైవజనుడు చేతులెత్తి ప్రజలను ఆశీర్వదించేవాడై ఉండాలి. ఆమెన్. ఈ వాక్యం ఎవరైనా దైవ సేవకులు వింటూ ఉంటే, మీ అన్నగా చెప్తున్నా, నన్ను అన్యదా భావించొద్దు, నా చేతులు దూడించి దండం పెడి చెప్తున్నా, మీ తమ్ముడిగా బ్రతిమలాడుకుంటున్నా, సంఘాన్ని ఎప్పుడు నోటితో శపించొద్దు. అంటే మీరు అనొచ్చు, అన్న నోటితో శపించకపోతే, నోటితో శపించొద్దు అన్నారు అంటే మనసులో శపించవచ్చా, మనసులో తిట్టుకోవచ్చా? అంటే మనసు కాదు కదా, ఎక్కడ ప్రజలను మన హృదయంలో కూడా శపించకూడదు. నా 22 సంవత్సరాల సేవా జీవితంలో నన్ను నేను పొగుడుకోవటానికి చెప్పట్లా, నేను ఆశీర్వదించబడటానికి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ శూన్యంలో నుండి ఈరోజు లక్షల కొలది ప్రజలకు ఆశీర్వాద కారణంగా మార్చబడటానికి ఒక కారణం చెప్పమంటారా? నా 22 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్క బిడ్డను నా నోటితో నేను శపించినట్లుగా కానీ, శాపానికి అప్పగించినట్లుగా కానీ, ఒకని నాశనాన్ని కోరుకున్నట్లుగా కానీ, నా నోటితో ఒక మనిషిని శపించినట్లుగా కానీ నేటి వరకు నాకు తెలియదు. ప్రజల్ని ఎప్పుడు మనసారా హృదయపు లోతుల్లో నుంచి దీవిస్తా, హృదయపు లోతుల్లో నుంచి దీవిస్తా. నేనంట, ఆ దీవినే నాకు దీవెనగా దేవుడు మార్చాడు. ఆమెన్. కొంతమంది తెలియక నోటితో పద్దాకలు శపిస్తారు, పిల్లల్ని శపిస్తారు, కొంతమంది తల్లిదండ్రులు శపిస్తారు, కొంతమంది దైవ సేవకులు నోరు తెరిస్తే శాపం శాపం శాపం. మనం ఎవరిని శపించామో, మన శాపపు మాటను బట్టి వాడు శపించబడతాడో లేదో నాకు తెలియదు, కానీ పదే పదే నోటితో శపిస్తే శపించేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఈ వాక్యం చెప్పే ముందు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుకు తెస్తున్నాడు. విశ్వాసులను శపించే అధికారం సేవకుడు కొందా అంటే లేదు. దైవజనుడైన మోషే కనాన్ని ఎందుకు బాగొట్టుకున్నాడన్న? కనాన్ని ఎందుకు బాగొట్టుకున్నాడు చెప్పండి, చెప్పండి.
వచ్చాడు. ఆల్మోస్ట్ యోర్దాన్ నది దాకా వచ్చాడు. యోర్దాను దాటితే కనానులో అడుగు పెడతాడు. మోషే కనానులో అడుగు పెట్టకుండానే చనిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలను శపించాడు. ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. నేనంట, ఎంత గొప్ప నాయకుడికే ప్రజలను శపించే అధికారం లేకపోతే, వాక్యం వింటున్న తమ్ముడా, నా తోటి సేవకుడా, మోషేకే అధికారం లేకపోతే నీకు నాకు ఎక్కడ చెప్పండి? తీర్పు తీర్చే అధికారమే మోషేకు. ద్రోహులారా అన్నాడు. మీరు ఎరుగుదురు కదా, కాని మాట అన్నందుకు కనాను కోల్పోయిన మోషే. ఎందుకు కోల్పోయాడు? కాని మాట అన్నందుకు. ఇప్పుడు ఒక మాట అంట, నేను వాళ్ళని ద్రోహులు అన్నాను కానీ ఒక మాట అడుగుతా, ఇజ్రాయేల్ ప్రజలు నిజంగా ద్రోహులు కాదా? ద్రోహులారా అని దేవుడు ఎన్నిసార్లు అన్నా? దేవుడు అనలేదా? దేవుడు ఎన్నోసార్లు ద్రోహులారా అన్నాడు. ఆయన అన్నిసార్లు అన్నాడు కానీ మోషే ఒక్కసారి అంటేనే ఊరుకోవాలా? ఎందుకో చెప్పమంటారా? మన భార్య తప్పు చేసింది. మన భార్య తప్పు చేస్తే కొట్టకూడదు, అది అర్థం అవటానికి చెప్తున్నా. మన భార్యను మనం కొడతాం, మన పిల్లలు తప్పు చేస్తే మనం కొడతాం, కొట్టే అధికారం మనకుంటుంది. అదే మన భార్యను పక్కన చింటోడు కొడతా ఉన్నాడు అనుకోండి, దగ్గరికి వచ్చి ఇంకా గుట్టయ్యా నాలుగేయ్యా అని కర్ర ఇస్తారా? నీ భార్యను కొడితే నువ్వే కొట్టాలా? ఇంకొకటి కొడితే ఊరుకో. భర్తకు పుట్టు రోషం ఎరుగుదురు కదా. నీ పిల్లలు తప్పు చేస్తే నువ్వు దండిస్తావు. పక్కంటోడు బెత్తం తీసుకొని నీ పిల్లలను కొడతంటే ఊరుకుంటావా? ఊరుకో. మనం ఎవరిమి? ఆయన పెండ్లి భార్యలను. ఆయన ఎవరు? మన భర్త. మనల్ని ప్రేమించినా దండించినా శిక్షించినా శపించినా ఆ అధికారం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే. మనమెవరిమి? సావుకులు ఎవరివి? ఆయన భార్యను కాయటానికి, ఎస్, దేవుని భార్యగా పిలువబడుతున్న సంఘాన్ని కాయటానికి ఉంచబడిన కాపరులం తోటమాలులమే కానీ మనం యజమానులం కాదు. ఆయన భార్య తప్పు చేస్తే ఆయన శపిస్తాడు, ఆయన దండిస్తాడు. దేవుడు పలుమార్లు ద్రోహులారా అన్నాడు. మోషే ఒకేసారి ద్రోహులారా అన్నాడు. ఏమైపోయింది? శపించటం మన పని కాదు. ఎప్పుడు దైవజనుడు నోటితో ప్రజలను దీవిస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైనా మన ఇమాలియన్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వాక్యం మీరు వింటూ ఉన్నారు, ఏనాడు ప్రజలను నోటితో శపించినట్లు కానీ దూషించినట్లు కానీ నాకు తెలియదు. అలా పదే పదే శపిస్తే ఏమవుద్దో గుండెల్లో భయాన్ని పుట్టించే ఒక మాట చెప్తాను. చూడండి, కీర్తనల గ్రంథం అన్న చదవండి. 109వ కీర్తన 17వ చరణం నుంచి 19వ చరణం వరకు. శపించుడా వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. అయ్యయ్యో, ఏమంట? తర్వాత వచ్చిన కూడా చదవండి. దీవునియందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయను. చూడండి చూడండి, ఆగుదాం అక్కడ. ఏమంటాడన్న? శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకే. ఎవరి మీదకే? శపించిన వాని. దీవెన ఎందు వానికి ఇష్టం లేదు గనక అది వానికి దూరమాయను. తమ్ముడు చెల్లి, ఈ వాక్యం సేవకులు వింటా ఉంటే నన్ను ఒక అన్నగా అంగీకరించండి. నేను మీ హితుణ్ణి, మీ స్నేహితుణ్ణి. పొరపాటున నన్ను అన్యదా భావించొద్దు. పదే పదే ప్రజలను మనం శపిస్తే, అంటే అప్పుడప్పుడు శపించమని కాదు నేను అనేది, ఏమని రాసి ఉంటుంది? శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకే వచ్చి ఉన్నది. దీవుని యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమైపోయింది. పదే పదే నువ్వు శపిస్తూ ఉంటే నీ శాపపు మాట వల్ల ఎదుటివాడు శాపగ్రస్తుడు అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ కాదు, పదే పదే శపించడాన్ని బట్టి నీవు శాపగ్రస్తుడు అవుతావు. జాగ్రత్త, దీవిన నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి దూరమైపోతుంది. జాగ్రత్త. అందుకని క్రైస్తవ జనమ, దేవుని పిల్లలారా, నేను ఎప్పుడు చెప్తా కదా, మీ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే నువ్వు పెద్దదానివైతే గద్దించు, కడుపును పుట్టిన బిడ్డలైతే చిన్నపిల్లలైతే బెత్తంవాడు తప్పులేదు, గద్దించు కానీ పొరపాటును శపించొద్దు. అర్థమవుతుంది కదా? సేవకులైనా విశ్వాసులైనా
మరి విశేషంగా సేవకుడు చెప్పించుకోండి. ఏమని రాసింటది? చెప్పించటం వానికి ప్రీతి కనుక అది వాని మీదకే వచ్చింది. దీవెని ఎందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమాయండి. దీవెని నీకు దూరం కాకుండునుగాక, దీవెని నీకు దగ్గరగా వచ్చునుగాక. ఆ దీవెని వచ్చినట్లుగా ఎప్పుడు ప్రజలను ఆశీర్వదించు. అలా చెప్పించడాన్ని బట్టి ఏమైందో తర్వాత వచనాల్లో ఉంటుంది చూడండి. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. ఏం ధరించాడంట? శాపము. సొక్కాయ కాదు. ఏం ధరించాడంట? శాపము. ప్యాంట్ కాదు. ఏం ధరించాడంట? కోటు కాదు. ఏం ధరించాడంట? షూ కాదు, సూటు కాదు. వాడు ధరించింది శాపం. ఎందుకు ధరించాడు? పెద్ద ఆకలి శపిస్తా ఉన్నాడు గనక. తర్వాత మాట, అది నీళ్ళ వల్లే వాడి కడుపులో చొచ్చి ఉన్నది. ఎక్కడికి చొచ్చిందంట? కడుపులో. నేల వలే కడుపులోకి చొచ్చింది. తైలం, తైలము వలే వాని ఎముకల్లో చేరి ఉన్నది. ఎక్కడికి చేరిందంట? ఎముకల్లో. తైలంలాగా చేరిందంట. ఎందులోకి? ఎముకల్లో. కడుపులోకి దిగింది, ఎముకల్లోకి దూరింది. ఎందుకు? పదే పదే నోటితో ప్రజలను శపించడాన్ని బట్టి. దైవజనులారా, నేను ముగిస్తున్నా. దైవజనుడు ఎప్పుడు ఎప్పుడు సంఘాన్ని శపించకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు శపించకూడదు. ఎప్పుడు చేతులెత్తి దీవించాలి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దైవజన్మ, ఈ దినమంతా, ఈ దినమంతా మాత్రమే కాదు, మీ బ్రతుకు కాలమంతా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయునుగాక. నా హృదయపు లోతులో నుంచి దీవిస్తున్నాను. నీ తల్లి వంశంలో, నీ తండ్రి వంశంలో ఎవ్వరిని దేవుడు దీవించనంతగా నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల పిల్లలను నా దేవుడైన యెహోవా దీవించునుగాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రామాయణపేటలో సేవ చేస్తున్న దైవజనులు ప్రదీప్ పాస్టర్ గారు ఉన్నారు, అన్న ప్రార్థన చేస్తారు. అన్న చేయండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదే కాలము మీ సేవకుల ద్వారా మీరు మాకు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, సేవకులమైన మేము నిత్యము మీ పెళ్లి భారీగా మాకు అప్పగించబడిన సంఘాన్ని అయ్యా కాయుటలో దేవా, మేము మీ సంఘాన్ని దేవా అయ్యా వారిని మేము ఆశీర్వదించాలని, దీవించాలని ఈ ఉదయకారం స్పష్టముగా లేఖనాల నుంచి మీరు మాతో మాట్లాడారు. మేము కేవలము ప్రజలను దీవించడానికి మాత్రమే ఉన్నాము దేవా. సమాధానం వారిపై, వారి కుటుంబాలపై పలకడానికే ఉన్నాము తండ్రి. వారి సరిహద్దులలో నెమ్మదిని అయ్యా మేము ప్రకటించడానికి ఉన్నామని లేఖన ఆధారంతో మీరు మాతో మాట్లాడారు అయ్యా. కాని మాట పలికిన మోషే అయ్యా కానాను చెరలేకున్నట్లు కూడా అయ్యా భయము గొలిపే విషయాన్ని ఈ ఉదయకాల మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. మేము ప్రతి నిత్యము దేవా అయ్యా మీరు మాకు అప్పగించిన సంఘాన్ని మేము దీవించుదుము గాక. మనస, వాంఛ, కర్మ మా హృదయ లోతులో నుంచి దేవా మేము వారిని ఆశీర్వదించినట్లుగా అయ్యా మా హృదయంలో ఆశీర్వాద వాక్కులను మీరు మాకు అనుగ్రహించి ప్రతి నిత్యము దేవా సంఘాన్ని, మా ఎదుట ఉన్న సంఘాన్ని, మీరు మాకు అప్పగించిన సంఘాన్ని మేము ఏ విధంగా ఆశీర్వదించాలని హృదయంలో తలుపోస్తూ ముందు కొనసాగుపడి దయచేయండి. ఇంకా మీ సేవకులు ఇంకా బలముగా నిలబెట్టండి, ఇంకా మీరు వాడుకునండి అయ్యా, ఇంకా అభిషేకించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుకు ప్రార్థన వేడుకొని చూనాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ శుభాలు. రేపు సేవకుడు సంఘాన్ని గద్దించొచ్చా? ఆ గద్దింపు ఎలా ఉండాలి? దివ్యమైన సందేశం రేపు ఉదయం మనం వినబోతున్నాం. ఈ వాక్యం అందరికీ షేర్ చేయండి. కృప సమాధానములు మనందరికీ తోడయుండునుగాక.